అన్నా, నా రూమ్లో ఒక నెక్లెస్, ఒక పాపిడి పిల్ల పోయిందన్న, ఎవరన్నా తీసుంటే ఇవ్వండి. నిన్న నేను మాలియాకి పోయినాను, నా రూమ్కి తాళాలు బేగం లేవు, ఎవరన్నా ఉంటే తీసుంటే ఇవ్వండి ప్లీజ్ అన్న. అది మా చెల్లెలు పెళ్ళిళ్ళు కానీ తీసుకున్నానన్న, ప్లీజ్ అన్న ఎవరన్నా చూసుంటే ఇవ్వండి అన్న. ఎంత ఎతికినా లేదు, నిన్న మాలియాకి పోయినాను, వచ్చే తలకే అది ఆ నెక్లెస్ ఆ పాపిడి పిల్ల లేదన్న. ఎవరన్నా చూస్తుంటే ఇవ్వండి అన్న, ఎందుకంటే దాని మీద మా చెల్లెలు ఆధారపడి ఉందన్న. నేను 6 సంవత్సరాలు కష్టపడి అది తీసుకున్నానన్న, ఎవరన్నా చూస్తుంటే ఇవ్వండి అన్న, ప్లీజ్ అన్న. దాని మీద మా చెల్లెలు ఆధారపడి అన్న. చూడనన్నా ఇక్కడ పెట్టానన్న నెక్లెస్, అది ఇక్కడ పెట్టింటే కనపడకన్నా పోయిందన్న. నా పాస్పోర్ట్ ఉంది, మిగతా టేబుల్ షూస్ ఉన్నాయి, సామాన్ అన్నీ ఉన్నాయన్న, కానీ బంగారం కనపడక. చితికిన బతుకులలో చీకటి అడిగింది, అన్నీ ఉన్నాయన్న, కానీ ఆ బంగారం మటుకు కనరాలేదన్న. ఎవరన్నా తీసింటే ఎవరన్నా ఇక్కడేనన్న పోయింది. మా చెల్లి పెళ్ళికని తీసుకున్నానన్న, అది ఎవరన్నా తీసంటే ఎవరన్నా ప్లీజ్ అన్న, రిక్వెస్ట్ అన్న. ఈ చొక్కాలో చుట్టు పెట్టానన్న, కనరాలేదు అది. నా ఈ చొక్కాలో చుట్టు పెట్టానన్న, నిన్న మాలియాకి పోయినాను, పాస్పోర్ట్ ఉన్నది, పాస్పోర్ట్ ఉన్నాయి, సామాన్లు ఉన్నాయి, షూస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయన్న, కానీ బంగారు ఎవరు తీసినారో అర్థం కాలేదన్న. నా దానికి బేగం లేదన్న, ఆ డోర్కి బేగం లేదన్న, మొత్తం సామాన్కి ఇవ్వని అన్నీ ఉన్నాయి, కానీ బంగారం మటు కనపడలేదన్న, ఎవరు తీసారో తెలియదు లేదు. కొంచెం ఎవరన్నా చూసుంటే ఇవ్వనన్నా ప్లీజ్ అన్న. అది మా చెల్లి పెళ్ళి కోసమని తీసుకున్నానన్న, నాకు ఏ ఆధారం లేదన్న, అదొకటేను, ప్లీజ్ అన్న ఎవరన్నా తీసుంటే ఎవరన్నా, అదే నా లైఫ్ అన్నా.